షాలోమ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు. ఈరోజు మనం తెలుసుకోబోయే వ్యక్తి మీకు అందరికీ బాగా తెలుసు, మోస్ట్ ఫెమిలియర్ పర్సన్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇవాంజలిస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, బిల్లీ గ్రాహం గారు. 1935లో అట్ ది ఏజ్ ఆఫ్ 17 17 సంవత్సరాల వయసు వచ్చేటప్పుడు 1935లో బిల్లీ గ్రాహం గారు ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి రక్షింపబడ్డాడు. అది అయిన తర్వాత తను వచ్చి చైర్లో కూర్చున్నప్పుడు వాళ్ళ ఫాదరు తన పక్కన కూర్చొని తన భుజం మీద చేసి కన్నీళ్లు పెట్టుకుంటాడు అనమాట. అంటే వాళ్ళ ఫాదర్కి వాళ్ళ సన్ ఎప్పటి నుంచో రక్షింపబడాలని, దేవుని ఎప్పుడు కూడా దేవుడు రక్షించుకుంటాడా లేదా అని అనుకునేటప్పుడు దేవుడు రక్షించుకున్నాడనేసి, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, దేవుడు నమ్మదగిన వాడనేసి దేవుడికి బిల్లీ గ్రాహం వాళ్ళ ఫాదరు ప్రైజ్ చెల్లిస్తారనమాట. బిల్లీ గ్రాహం గారు ఉన్న సిటీలోని జిమ్మీ జాన్సన్ అని ఒక యంగ్ ప్రీచర్ ఉండేవారు అనమాట. సో అతని ప్రీచింగ్ అంటే బిల్లీ గ్రాహం గారికి చాలా ఇష్టం. ఒకరోజు ఏమవుతుందంటే ఈ జిమ్మీ జాన్సన్ అనే ప్రీచరు మాన్రాయ్ నార్త్ కార్లోనా ఉన్న సిటీలోకి బిల్లీ గ్రాహం గారిని వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని ఒక జైలుకి వెళ్తాడనమాట. జైలుకి వెళ్ళిన తర్వాత ప్రిజనర్స్ అందరూ ఉంటారు, సెల్లోని ప్రిజనర్స్ అందరూ ఉంటారనమాట. వాళ్ళ ప్రిజనర్స్ అందరినీ కూడా ఈ జిమ్మీ జాన్సన్ అనే ప్రీచరు, ఐ హ్యావ్ ఎ యంగ్ ఫెలో హియర్ హూ ఇస్ రీసెంట్లీ సేవ్డ్, అంటే ఒక యవనస్తుడు ఉన్నాడు తను రీసెంట్గా రక్షింపబడ్డాడని బిల్లీ గ్రాహం గారిని చూసి, షేర్ యువర్ టెస్టిమోనీ అని బిల్లీ గ్రాహం గారితో అంటారనమాట. బిల్లీ గ్రాహం గారిని నువ్వు నీ సాక్ష్యాన్ని పంచుకోమని అనగానే బిల్లీ గ్రాహం గారు సర్ప్రైజ్ అవుతారనమాట. ఇదేంటి ఎంత సడన్గా చెప్పారు అనేసి భయపడి చాలా నర్వస్గా ఫీల్ అవుతాడు. కానీ అప్పుడు లోపల ప్రేయర్ చేసుకుంటాడు అనమాట, ప్లీజ్ హెల్ప్ మీ లార్డ్, నాకు హెల్ప్ చేయండి అనేసి తన సాక్ష్యాన్ని పంచుకుంటాడు అనమాట. ఫస్ట్ అంటాడు, ఐ వాజ్ ఎ సిన్నర్, అంటే నేను పాపిగా ఉండేవాడిని అనేటప్పుడు ఆ సెల్లోని ఎవరో ప్రిజనర్, ఒక ప్రిజనరు ఆమెన్ అంటాడనమాట. తర్వాత ఐ వాజ్ నో గుడ్, అంటే నేను మంచివాడిగా ఉండేవాడిని కాదని కానీ మళ్ళీ సెల్లో నుంచి ఒక ఎవరో ఆమెన్. ఐ ఫోగౌట్ గాడ్, నేను దేవుని మర్చిపోయాను. ఐ డెంట్ కేర్ అబౌట్ పీపుల్, ఐ డెంట్ కేర్ అబౌట్ గాడ్, అంటే నేను దేవుని కేర్ చేసేవాడిని కాదు, మనుషులు కేర్ చేసేవాడిని కాదని చాలా కాన్ఫిడెంట్గా లౌడ్గా, అంటే ఒక దేవుని ఆత్మతో నింపబడి ఒక చర్చ్ బల్ అంటే టంగ్ 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 అని ఎలా కొడుతో అంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంటాడు అనమాట. సో ఫైనలీ అంటాడు, ఫైనలీ ఐ యాక్సెప్టెడ్ జీసస్ అనగానే చర్చిలో వాళ్ళందరూ కూడా ఆమెన్ 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 అంటుంటారు అనమాట. చివరికి జీసస్ బ్రాట్ మీ జాయ్, జీసస్ నాకు ఆనందాన్ని సంతోషాన్ని తీసుకొచ్చాడు అనగానే ఎవ్రీబడి ఇన్ ద సెల్, మొత్తం ఆ ప్రిజన్లో ఉన్న ప్రిజనర్స్ అందరూ కూడా దే ఆల్ స్టూడ్ అప్, అందరూ నిలబడి ఆమెన్ 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 అనేసి అందరూ కూడా గొప్ప రివైవల్ ఉజ్జీవం వస్తుందన్నమాట. సో హీ రియలీ ఫెల్ట్ లైక్ హీ కుడ్ ఫ్లై, అంటే ఒక ఆకాశంలో తేలుతున్నట్టు అంతగా బిల్లీ గ్రాహం గారు ఫీల్ అవుతారు అనమాట. సో మనసులో ఏడ్చుకుంటాడు, నాకు అంత అర్హత లేదే దేవా, నాకు ఇంతగా నన్ను గణపరిచావా అని తన మనసులో చాలా ఆనందించుకుంటాడు అనమాట. బిల్లీ గ్రాహం గారికి ఒక డౌట్ వస్తుంది, నేను నిజంగా ప్రీచింగ్స్ బాగానే చేస్తున్నానా, నేను నిజంగా దేవుని కోసం ఆత్మలు రక్షింపగలనా అని తన మనసులో అనుకుని తను అప్పుడు వెన్నిస్లో ఉంటాడు. తనకు ఒక ఆపర్చునిటీ వస్తుందనమాట. అదేంటంటే ఒక 100 మంది కాంగ్రిగేషన్ ఉంటారు, ఆ 100 మంది కాంగ్రిగేషన్కి తను ఆ నైటు ప్రీచింగ్ చెప్పాలన్నమాట. సో బిల్లీ గ్రాహం గారు అనుకుంటారనమాట, ఈరోజు కానీ నేను ఒక్క ఆత్మను కూడా రక్షింపకపోతే ఇంకా నేను లైఫ్లో ప్రీచింగ్ అనేది చేయను అని అనుకుంటాడనమాట. సో మధ్యాహ్నం అంతా కూడా బాగా ప్రేయర్లో గడుపుతాడు. నైట్ వస్తుంది, ఆ సర్మన్ ఆ మెసేజ్ స్టార్ట్ చేస్తారు, చాలా కాన్ఫిడెంట్గా లౌడ్గా ప్రౌడ్గా లౌడ్గా చెప్తున్నప్పుడు ఆ రోజు హీ రియలీ ఫెల్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లివింగ్ క్రైస్ట్, అంటే దేవుని అభిషేకంతో దేవుని ప్రేరేపణతో పరిశుద్ధాత్మ దేవుడు తనకి సహాయం చేస్తుంటాడు అనమాట. సో ఆ ప్రీచింగ్స్ అన్నీ చెప్తుంటూ ప్రీచింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆ క్రౌడ్ అందరితో, నౌ మై ఫ్రెండ్స్ ఇట్స్ టైమ్ ఫర్ యూ టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ రిసీవ్ క్రైస్ట్ అండ్ బీ బోర్న్ అగైన్, దిస్ ఈస్ ద డే ఆఫ్ సాల్వేషన్ అండ్ ఈరోజే రక్షణ దినము, మీరందరూ కూడా వచ్చి యేసుప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి రక్షింపబడండి అనేటప్పుడు తను అని అనిన తర్వాత ఎవరు నెగరనమాట. తన మనసులో అనుకుంటాడు అనమాట, ప్రభువా ఒక్క సోల్, ఒక్క ఆత్మైనా రక్షించండి ప్రభువా అని మనసులోని తను అనుకుంటున్నప్పుడు ఆల్ ఆఫ్ అ సడన్ ఒక మనిషి కలిగిస్తాడు అనమాట క్రౌడ్లో వచ్చి. సో బిల్లీ గ్రాహం గారు మనసులో అనుకుంటారు అనమాట, ఇతను నిజంగా అంటే ముందుకు వస్తున్నాడా లేకపోతే చర్చి వదిలి వెళ్ళిపోతున్నాడా అని. సో అలా మనుషులని ప్రేయర్ చేసుకుంటుంటాడు, చేసుకున్న తర్వాత ఎవరైతే నిలబడ్డారో తను అలాగా ఆల్టర్ కాల్ దగ్గరికి వస్తుంటాడు. తర్వాత ఇంకొక లేడీ, తర్వాత అనదర్ అనదర్, అలాగ 32 మంది వచ్చి ఆ రోజు రక్షింపబడతారనమాట. గొప్ప రివైవల్ వస్తుంది. బిల్లీ గ్రాహం గారు నిజంగా మనసులో హీ వాంటెడ్ టు వీప్, అంటే చాలా బాధపడి ప్రభువుకి థ్యాంక్స్ చెప్పి, ప్రభువా నిజంగా నాకు అంత అర్హత లేదు,
అంటే ఆ రోజు తెలుసుకుంటాడు అనమాట. అంటే మనము మన పర్సనల్ చార్మింగ్ కాదు, లేకపోతే మనం గొప్పగా ఏదో మెసేజ్ చెప్తున్నామని కాదు, ఆత్మలు రక్షింపబడాలంటే పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ సహాయం అనుకుంటేనే ఆత్మలు రక్షిస్తాము అని ఆ రోజు తెలుసుకుంటాడు అనమాట. విగ్రహం గారి తర్వాత కానీ ముందు కానీ గాస్పుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే దేవుని యొక్క సువార్తను ప్రపంచ దేశాలకి 182 కంట్రీస్ 182 కంట్రీస్కి కోట్లాది మంది ఆత్మలను రక్షించిన ఘనత ఎవరికైనా ఉందంటే అది బిల్లీ గ్రహం గారికి చెప్పాలి. హీఈస్ ద ఫినామినల్ ఆఫ్ ద 20th సెంచరీ. అంటే అన్క్వశ్చనబుల్లీ అన్డౌటెడ్లీ హీఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్రిస్టియన్ ఫిగర్ ఇన్ దిస్ జనరేషన్. అంతగా దేవుని కోసం బలంగా వాడబడ్డాడు. మీరు ఎప్పుడైనా బిల్లీ గ్రహం గారు ప్రీచింగ్ చూసారో లేదో, తను మెసేజ్ చెప్తున్నప్పుడు అంత లౌడ్గా డైనమిక్గా ఉంటాయి. హీఈస్ నోన్ ఫర్ హీస్ డైనమిజం అండ్ ఇంటిగ్రిటీ. అంటే ఒక యూదా గోత్రం కొదమ సింహము స్టేజ్ దేవుని వాక్యం చెప్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నిజంగా బిల్లీ గ్రహం గారు. సో ఐ రియలీ అడ్మైర్ హిమ్. ఈ సంవత్సరమే ఫిబ్రవరి 21న తను దేవుని సన్నిధికి వెళ్ళారు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు బిల్లీ గ్రహం గారు లాంటి ఎంతోమంది గొప్పవారిని దేవుడు సృష్టించి వారిని పోషించి వారిని నడిపించి కోట్లాది మంది ఆత్మలను అంటే దేవుని సన్నిధికి రప్పించుకున్న ఈ సేవకులే అంత గొప్పవాళ్ళు అయితే, వాళ్ళని సృష్టించిన మన దేవుడు అంత గొప్పవాడు.